దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని యొక్క మహాదయను బట్టి దేవాది దేవుడు మనందరినీ ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా ఆయన కృప ఎంత గొప్పది అని అంటే నిజంగా వర్ణించలేనటువంటి కృప. ఆయన మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన యొక్క బిడల పట్ల ఆయన అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి నిజంగా దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీర్తనకారుడు 107:8 ఈ రీతిగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అంటున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన కృప, నిజంగా ఆయన కృప లేకపోతే మనం జీవించలేం, ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేం. ఎందుకనంటే ఆయన కృప లేకపోతే మనం జీవించడానికి అవకాశం లేదు. దావీదు అంటాడు కదా, నీ కన్నులు ఒక్క క్షణం నన్ను చూడకపోతే నేను లేకపోదును కదా అంటాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ భయంకరమైన పరిస్థితులలో, ఈ భయంకరమైనటువంటి వాతావరణంలో, ఈ భయంకరమైనటువంటి స్థితిగతులలో మనుషుల యొక్క పరిస్థితులు చూస్తున్నప్పుడు, లోకంలో పరిస్థితులు చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఆయన కృప నిజంగా చాలా గొప్పది. అందుకని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అంటున్నాడు. నిజమే, ఈ ఉదయకాల సమయంలో ఆయన కృపను మనము జ్ఞాపకం చేసుకొని, ఆయన కృపను మనము జ్ఞాపకం చేసుకొని, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో తన అద్భుతమైన కార్యాలని చేయాలి అని నేను ఆశపడుతూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పట్ల చేసిన ప్రతి కార్యాన్ని ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని, ఆయన కృప ద్వారా నీ కుటుంబం కాపాడబడుతుంది అన్న విశ్వాసముతో నువ్వు ప్రభుకి కృతజ్ఞత కలిగి జీవించాలని జ్ఞాపకం చేస్తూ, ఆ రీతిగా కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇంకా అనేకమైన అద్భుతమైన కార్యాలని దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఈ మాటలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప ఇంకా నీ కుటుంబం పట్ల విస్తరింపచేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవాని కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే ఈ గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, నీ కృపను బట్టియే కదా ప్రభువ మేము ప్రభు బ్రతుకుతూ ఉన్నాం. నీ కృపను బట్టి ప్రభు మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడలు ప్రభువ నీ కృపను ధ్యానిస్తూ, ప్రభు నేను గణపరుస్తూ, నీ సాక్షిగా జీవిస్తూ, నీవిచ్చే ఆశీర్వాదాలు వారి జీవితాల్లో పొందుకోవాలని ఆశపడుతున్నారు. అందరినీ దీవించండి. స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి దయచేయండి. వారికి ఉన్న ప్రతి సమస్యలండి వారిని విడిపించండి తండ్రి. అయా నీ కృప ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మా గ్రామాన్ని దీవించండి ప్రభు. మా గ్రామంలో ప్రతి సంఘములను, ప్రతి కుటుంబాలను ప్రభు, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను దీవించండి ప్రభు. అయ్యా భయంకరమైన పరిస్థితుల నుంచి వారిని విడిపించండి తండ్రి. ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. అలాగే మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రాష్ట్రాలను ప్రభు నీ కృప ద్వారా నడిపించండి, బలపరచండి తండ్రి. అద్భుతమైన కార్యాలు జరిగించండి. ప్రపంచ దేశములన్నింటి జ్ఞాపకం చేసుకుని మీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా. మా గ్రామము నుండి, మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో కష్టపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభు. వారి కుటుంబాలు విడిచిపెట్టారు తండ్రి. అయ్యా ఎంతో ప్రయాసపడుతుండగా వారి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలము దేవా దీవనాస్తుతాలు వారికి దయచేసి ఈ ఉదయకాల సమయంలో చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞత కలిగి ఉండే భాగ్యం దయచేయండి. బలహీనలుగా ఉన్న వారందరినీ మీ రక్తము చేత కడిగి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారికి ఇచ్చి నడిపించు. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని యేసుక్రీస్తు వారికి ఘనమైన శ్రేష్టమైన నామలో ప్రార్థించి స్తుతించి ఈ దినాన్ని మీకు అప్పగించి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.